हाई फ्रेंड्स बागुन्नारु अंडि अंदरूनी क्लास लोने मन की ब्लौज कटिंग चेसिनप्पुडु मन की मेड चिन्नदैना सरे मन की ब्रा टाइप लोने स्ट्रिप्स अन्नवि अंटे भुजं दग्गर षोल्डर अनेदि चाला चिन्नगा मिगलालि अंटे गनुक एला कटिंग चेसुकोवालनि चेप्पेसि चाला मंदि अडुगुतुन्नारंडि इक्कड षोल्डर दग्गर चिन्नगा अंटे कनीसं 1.5 इंच मात्रमे उंडेटट्टुगा उंडालि चिन्न मेड अय्यि उंडालि डीप अनुकोंडि ऑटोमेटिकगा षोल्डर अनेदि तग्गिंचुकुंटाम डीप नेक कि एला कटिंग चेसुकोवालन्नदि मन ఛానల్ లో చాలా ఉన్నాయండి అలాగే చిన్న నెక్ అయితే ఈ చిన్న నెక్ ఉండాలి అంటే మెడ పెద్ద కాకుండా మీడియం గా ఉంటూనే మనకి షోల్డర్ చిన్నగా ఎలా అన్నది కటింగ్ చేసుకోవాలి అంటే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక బెటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి కోరెంజ్ లో ఒక వైపు వచ్చేటట్టుగా మనం బ్లౌజ్ క్లాత్ ఎలా అయితే ఫ్లూ ఫోల్డ్ చేసుకుంటో సేమ్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అదే రకంగా ఆది బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ కొలతలు అనేవి తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఎప్పుడు మనకు తెలుసిందే కదా మూడు కొలతలు అనేది మనం తీసుకుంటాం ఫస్ట్ ఏంటంటే భుజం కుట్టు దగ్గర నుంచి నడుం వరకు బ్యాక్ పార్ట్ లోని పొడవు ఎంత ఉందన్నది ఫస్ట్ ఇలా మనం బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకుని చూసుకోవాలి ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా నడుం వరకు పొడవు ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటే గనుక 14 ఇంచులు పొడవు ఉంది లెంగ్త్ అని చెప్పేసి అంటే నేను పొడవుని పెట్టుకొని 14 ఇంచులు ఫస్ట్ రాసేసుకోవాలి దాని తర్వాత బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ లోని ఇలాగా మనం పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ మనం ఎప్పుడూ కూడా కొలతలు తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ లోనే కొలత అనేది తీసుకోవాలి చెస్ట్ లూజ్ లూజ్ అనేటప్పటికి మనకి బ్లౌజ్ సైజ్ అన్నమాట ఈ బ్లౌజ్ సైజ్ ఎంత అనేది తీయాలి అది చెస్ట్ లూజ్ అన్నమాట చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఇలా మీరు పెట్టుకొని చక్కగా చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టుకి తీసుకోవాలి డీప్ అన్నా సరే చిన్న నెక్ అన్నా సరే బోట్ నెక్ అన్నా సరే కాలర్ నెక్ అన్నా సరే ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా సరే అది చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు తీసుకుంటేనే మీకు చెస్ట్ లూజ్ వస్తాయి కింద భాగం వైపు తీసుకుంటే మీకు చెస్ట్ లూజ్ తగ్గిపోద్ది టైట్ అయిపోద్ది బ్లౌజ్ నాకు 19.5 ఇంచులు ఉంది ఆ చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టుకి 19.5 19.5 కి ఇంకొక 19.5 కలిపితే 39 అంటే ఇంకో 19.5 ఫ్రంట్ వైపు అన్నమాట కలిపితే 39 అంటే ఈ బ్లౌజ్ సైజ్ 39 సైజ్ అంటే ఒక ఇంచుమించులోనే 40 సైజుకి సంబంధించి అంటే 38కి కొద్దిగా ఎక్కువ 40కి తక్కువ అని సరేనండి 39 బ్యాక్ సైడ్ అంతా కొలిస్తే 19.5 వచ్చింది కదా అది కూడా ఒకసారి రాసి పెట్టి ఉంచుకున్నామంటే అందులో సగ భాగం చేసి మార్కింగ్ పెడితే ఈజీగా వర్క్ అయిపోద్ది తర్వాత నడుం దగ్గర హుక్కుల దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కూడా మొత్తం రౌండ్ నడుం ఎంత ఉందో అంతా చూసుకోవాలి ఐ బెల్ట్ కూడా కొలవాలండి కొలవకపోతే కనుక ఈ హుక్కులు ఐ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసే ఖర్చులు అనేవి మీరు మిస్ అవుతారు సరేనండి నాకు 33 ఇంచీలు వచ్చింది నడుము 33 ఇంచీలు ఇప్పుడు ఈ కొలతలతోనే మనం మార్కింగ్లు అనేది చేసేసుకుందాం పొడవు 14 ఇంచులు కదా 14 ఇంచులకి ఒక ఇంచు కలుపుకొని 15 ఇంచులకి మనం పొడవు అనేది పెట్టుకుంటాం ఖర్చులకి ఒక ఇంచు కలుపుకొని 15 ఇంచులకి పైనుంచి కిందకి ఒక మార్కింగ్ పెట్టుకుంటే కనుక మనకి బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది దాని తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలాగ మనం కలిపేసుకోవాలి సరేనండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోవాలి దాని తర్వాత షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి 39 సైజ్ బ్లౌజ్ అనేటప్పటికి నార్మల్గానే 5.5 షోల్డర్ కానీ లేదా 6 ఇంచుల షోల్డర్ కానీ పెట్టుకుంటాం కొంతమందికి 5.5 సెట్ అవుతుంది కొంతమందికి 6 సెట్ అవుతుంది ఏదైనా సరే రెండిట్లో ఏది పెట్టినా సరే మీకు భుజాలు అన్నది జారదు నార్మల్ బ్లౌజ్కి మీరు ఎంత అయితే షోల్డర్ పెడుతున్నారో అంతే షోల్డర్ పెట్టేసుకోండి నేను 5.5 ఇంచులకి నేను షోల్డర్ అన్నది పెడుతున్నాను సరేనండి 5.5 ఇంచులకి షోల్డర్ పెడుతున్నాను చిన్న సైజ్ అంటే 36 సైజ్ దగ్గర నుంచి ఇంచుమించులోని మీడియం దగ్గర నుంచి 40 సైజు 42 వరకు కూడా మీరు 5.5 పెట్టొచ్చు దాని తర్వాత చంక దింపు అన్నది 6 ఇంచులు బాగా చిన్న సైజ్ అయితే కనుక 5 ఇంచులు పెట్టుకోండి అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ 6 ఇంచులు చంక దింపు ఉండాల్సిందే 6 ఇంచులకి చంక దింపు పెట్టి ఇలాగ లైన్ డ్రా చేసిన తర్వాత కార్నర్ దగ్గర నుంచి లైన్ ఇలా మార్క్ చేసుకుని 1.5 ఇంచ్కి ఏ సైజు వాళ్ళన్నా సరే 1.5 ఇంచ్కి మనం ఈ చంక రౌండ్ అన్నది తీసుకోవాలి అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు ఎక్కువ అన్నమాట సరేనండి ఇక్కడ నుంచి ఈ లైన్కి ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేస్తే ఆటోమేటిక్గా మనకి ఆర్మ్ రౌండ్ అన్నది వచ్చేస్తుంది దాని తర్వాత ఇక్కడ చంక దింపు దగ్గర చెస్ట్ మార్కింగ్ పెడతాం మన బ్యాక్ సైడ్ అంతా కలిపితే 39 మామూలుగా చెస్ట్ లూజ్ వచ్చింది దాంట్లో సగం 19.5 వచ్చింది కదా 19.5లో సగం తీయాలి అంటే 39లోని నాలుగో వంతు అనేది తీసుకోవాలి బ్యాక్ అంతా కొలుచుకుంటే 19.5 వచ్చింది కదా ఈజీగా 19.5ని సగం చేస్తే పావు తక్కువ 10 ఇంచీలు వస్తుంది మనకి చెస్ట్ లూజ్ ఎంతో దాన్ని సగం చేయాలి సగాన్ని మళ్ళీ సగం చేయాలి సరే దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకు పెట్టుకుంటాం పావుతో ఒక 10కి పెట్టాం కదా ఇప్పుడు మనకి దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం 2 ఇంచులకి అలాగా మార్కింగ్ చేసుకోవాలి సరేనండి దాని తర్వాత నడుం కొలత దగ్గరికి వచ్చేటప్పటికి నడుం మనకి 33 ఇంచులు 33లోని సగం అన్నది 16.5 ఇంచులు 33లోని సగం 16.5 ఈ 16.5ని మళ్ళీ సగం చేస్తే నాలుగో వంతు అన్నది వస్తుంది అనమాట అలా అయితే కనుక 8.5 ఇంచు వస్తుంది ఈ 8.5 ఇంచ్కి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అని చెప్పి 1 ఇంచు కలుపుకొని 9.5 ఇంచ్కి మనం మార్కింగ్ పెట్టుకుంటాం ఏ బ్లౌజ్ కన్నా 1 ఇంచు కలుపుకోవాలి నడుంకి దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి సరేనండి 2 ఇంచులు ఖర్చులకి 2 ఇంచులు ఖర్చులు మీరు పెడితే
ఫ్రంట్ పార్ట్ డాట్స్ అవి ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువలు ఉన్నా ఏం చేసినా సరే ఒకటిన్నర అన్నా సరే ఖచ్చితంగా ఖర్చులు మీకు మిగిలిపోతాయి. లేదు ఒకటిన్నరే పెట్టారు అంటే కనుక ఒక ఇంచే మిగులుతుంది, అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తాయి. కాబట్టి బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు 2 ఇంచుల ఖర్చుల్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఈ 2 లైన్లు మనం మార్కింగ్ చేసే లైన్ డ్రా చేసేసాం. ఇప్పుడు మెడ వెడల్పు మనము 5 మొత్తం షోల్డర్ 5.5 పెట్టాం కదా, షోల్డర్ దగ్గర నుంచి 5.5 నుంచి 2 ఇంచులు తగ్గిస్తే మనకి మిగిలింది ఎంత ఉందో అంతా మెడ వెడల్పు అనేది పెట్టేసుకోవాలి. అంటే నాకు 3.5 ఇంచులు, 3.5 ఇంచులకు మెడవెడల్పు పెడితే 2 ఇంచులు మిగులుతుంది. 6 ఇంచ్ అనేది అటు ఇటు కుట్లకు పోగా 1.5 మాత్రమే భుజానికి మిగులుతుంది అనమాట. నేను ఫోల్డింగ్ నుంచి 3.5 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను మెడవెడల్పుని. మరి మెడవెడల్పు ఎక్కువ పెడితే భుజాలు జారిపోతాయేమోనండి అనే డౌట్ ఉంటుంది. అసలు ఏమీ జారదండి, మీరు ఎప్పుడైనా గమనించలేదు రెడీమేడ్ ఇది కంప్యూటర్ వర్క్ ఉన్న నెక్ డీపు ఇంత వెడల్పు ఖచ్చితంగా ఉంటుంది. అయినా సరే భుజాలు జారు. నేను డీప్ వచ్చేసి 10 ఇంచులకి మార్కింగ్ అంటే 10 9 చేసుకోవచ్చు, 10 మార్కింగ్ పెట్టుకోవచ్చు, 8 కూడా పెట్టుకోవచ్చు. చిన్న మెడ అన్నాను కాబట్టి 9 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ పెడుతున్నాను. మీరు 10 పెట్టచ్చు, 8 అన్నా పెట్టుకోవచ్చు, 9 అన్నా పెట్టుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి. సరేనండి, ఏ సైజ్ అయినా సరే 9 వరకు పెట్టుకోవచ్చు. 9 ఇంచులకి నేను మార్కింగ్ చేశాను. అలాగే కింద మనం పైన 3.5 మెడ వెడల్పు కాబట్టి కింద కూడా 3.5 మెడ వెడల్పు తీసుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ లైన్ డ్రా చేసేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మరీ కార్నర్ పాయింట్కి దగ్గరగా ఇవ్వకుండా కనీసం 1 ఇంచ్ అన్న డిస్టెన్స్ ఉంచుతూ ఇలాగ షేప్ అన్నది ఇలా ఇచ్చుకోండి. సరేనండి, మరీ దగ్గరికి కింద వరకు ఇవ్వకుండా ఇలా నేను చూపించిన విధంగా ఇలాగ మార్కింగ్ చేసుకోండి. అంటే ఈ లైన్కి కార్నర్ పాయింట్కి 1 ఇంచ్ డిఫరెంట్ ఉండేటట్టు ఈ మాత్రం చూసుకోవాలి. లేదనుకుంటే మరి బాగా బ్రాడ్ అయిపోద్ది అనమాట. సరేనండి, నేను కింద అంటే మరి కిందకి ఇవ్వలేదు, అలాగని పైకంటే మరి యూ షేప్ వచ్చినట్టు కాకుండా ఇలా ఇచ్చుకోండి. దాని తర్వాత కటింగ్ చేసేసుకోవడమే. మనకి బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నట్టుగానే చక్కగా లైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నా అలా కటింగ్ చేసేయండి. మెడ మాత్రం కటింగ్ చేయొద్దు. మెడ కటింగ్ చేయకుండా ఉంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత పెట్టుకుంటారు, ఈ సైజ్ వాళ్ళకి ఏ సైజ్ అన్నా సరే 6 నుంచి 7 లోపలనే ఉంటుంది. మామూలుగా 6.5 పెడితే అన్ని సైజుల వాళ్ళకి సరిపోద్ది. కొద్దిగా పెద్ద మెడ కావాలనుకున్న వాళ్ళకి 7 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. చిన్న మెడ కావాలనుకున్న వాళ్ళు ఒక 6.5 పెట్టుకోండి సరిపోద్ది. నేను 7 ఇంచుల దగ్గరికి బ్యాక్ పార్ట్లోనే మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నది ఇలా మనం క్రాస్గా పెట్టినప్పుడు చూసారు కదా, పక్కన మిగిలిన ఎల్ షేప్లో ఉన్న క్లాత్ మనకి సైడ్ క్లాత్ మిగిలింది కదా, దాన్ని బేస్ చేసుకుంటూ ఇలా క్రాస్గా పెట్టుకుంటే సరిపోద్ది. ఈ 7 ఇంచులు ఉన్నది మనకి క్లాత్ కింద క్లాత్ అనేది ఉండాలన్నమాట. కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కింద నుంచి లైన్ గీసాము, అదే రకంగా ఇటువైపు లైన్ డ్రా చేసేసాం. ఈ 3 వైపులు అయిపోయిన తర్వాత షోల్డర్ లైన్ డ్రా చేసి మెడ వెడల్పు షోల్డర్ అంచుకి, అదే రకంగా చంకదింప అంచుకి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. దాని తర్వాత మనకి చూసారు కదా ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ పాయింట్లోనే ఇక్కడ ఒక డాట్ అనేది పెడితే ఆర్మ్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 7 ఇంచులకి మనం మెడ డీప్ పెట్టాను చూసారా, అది కూడా కింద క్లాత్ మీద మార్కింగ్ పడేటట్టుగా కింద క్లాత్ మీద కూడా ఒక మార్కింగ్ చేయండి. మనకి మెడ డీప్ అన్నది ఫ్రంట్ డీప్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ కానీ పెట్టిన కార్నర్ ఉంది చూసారా, ఈ కార్నర్కి స్కేల్ పెట్టి ఈ ఆర్మ్ రౌండ్ని ఫస్ట్ ఆర్మ్ డౌన్ని డ్రా చేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకుంటే మనకి ఈ ఎల్ షేప్ వస్తుంది కదా. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి చక్కగా ఇలాగ ఒక మార్కింగ్ అన్నది ఎలా చేసేసారంటే ఇక్కడ 1/3 ఇంచుకి మాత్రమే మీరు రౌండ్ అన్నది తీసుకోవాలి. సరేనండి, బ్యాక్ సైడ్లో 1 ఇంపావు తీసాం కదా, 6 ఇంచ్ తగ్గించుకుని 1/3 ఇంచుకి ఇక్కడ రౌండ్ తీయాలి. అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తక్కువ. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి, ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా మనం షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 7 ఇంచుల దగ్గర మార్కింగ్ ఉంది చూసారా, ఈ మార్కింగ్ దగ్గర మన మెడవెడల్పు ఎంత 3.5, స్ట్రైట్గా 3.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఉందా లేదా చెక్ చేసుకోండి. సరేనంటే కరెక్ట్గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకుంటే మీకు ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు లైన్ ఇలా కలిపేసుకుంటే ఇక్కడ కూడా ఎల్ షేప్ వస్తుంది కదా, ఇక్కడ కూడా మరీ కింద భాగం వైపు 6 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ అన్న సరే గ్యాప్ వదిలి కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ ఇలాగ షేప్ ఇచ్చుకోండి. ఎందుకంటే మరీ కిందకి ఇచ్చేసంటే ఆల్రెడీ మెడ వెడల్పు కాబట్టి బాగా బ్రాడ్ అయిపోద్ది అనమాట నెక్. అలా కాకుండా ఇలా ఇచ్చుకోండి. అలాగని చెప్పేసి మరి పైకి ఇవ్వకండి, బాగోదు. సరేనండి, పైకి ఎక్కేసినట్టుగా ఉంటుంది. ఇలా చూసరికి కార్నర్ దగ్గర నుంచి లైన్కి 1 ఇంచ్ మాత్రమే డిఫరెంట్ ఉంది. ఇలా చూసుకుని మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత పొడవు తగ్గించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి 2 ఇంచులు పొడవు బ్యాక్ సైడ్ కన్నా 2 ఇంచులు తగ్గించుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా 2 ఇంచులు మార్కింగ్ పెట్టి లైన్ గీసారంటే స్ట్రైట్గా మీకు లైన్ వచ్చేస్తుంది. సరేనండి, ఇలా 2 ఇంచులకి ఇలా మనం కలిపేసుకోవాలి.
తీసేసామన్నమాట. ఇలా లైన్ కలిపేస్తే మనకి 2 ఇంచులు తగ్గిపోద్ది. తర్వాత ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు ఉంది కదా మన బ్యాక్ పార్ట్ లోని, ఆ లైన్ కూడా డ్రా చేస్తే ఫ్రంట్ పార్ట్ షేప్ ఇచ్చుకున్నప్పుడు మీకు ఈజీగా షేప్ ఇచ్చుకోవడానికి వీలు ఉంటదన్నమాట. అది ఏంటనేది తర్వాత చెప్తాను. తర్వాత ఈ లైన్ నుంచి హుక్కుల వైపు 1 ఇంచ్కి మనం తగ్గించిన 2 ఇంచుల లైన్ నుంచి హుక్కుల వైపు పై భాగం వైపు 1 ఇంచు, అడ్డగానేమో 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. ఈ 3 ఇంచుల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేశారు అనుకోండి, మనకి షేప్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది, షేప్ బాగుంటుందన్నమాట 1/2 ఇంచు. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి మనం ఇలా కలిపి దాని తర్వాత ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇలా కలిపేయాలి. ఇప్పుడు నేను డార్క్గా లైన్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం షేప్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ ఇక్కడ చూసారా 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్కి, తర్వాత ఇక్కడ కార్నర్ పాయింట్ కలవాలి, ఆ తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ పైకి వస్తే సరిపోద్ది అనమాట. ఇలా మీరు షేప్ తీసారంటే కనుక మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సరేనండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఇలా మనకి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా మార్కింగ్ చేసేసాం కదా, ఇప్పుడు డాట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సైజ్ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఛాతి తక్కువగా ఉంది అంటే 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టవచ్చు, కొద్దిగా బ్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 3 ఇంచులకి మనం మార్కింగ్ పెట్టుకోవచ్చు. నేను 2.5కి పెడుతున్నాను. ఆ తర్వాత డాట్ వెడల్పు అన్నది 40 సైజ్ వరకు కూడా 2.5 ఇంచులు పెడితే సరిపోద్ది. ఇలా 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. అంటే మన డాట్ వెడల్పు అన్నది 2.5. ఈ 2.5 ఎలా సరిపోతుంది, నడుము మనకి మొత్తం వెడల్పు సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలనుకుంటే కనుక మన నడుంకి 4/4 అన్నది మనకి 8.5 ఇంచులు వచ్చింది. 33లోని 4/4 అన్నది 8.5 ఇంచులు వచ్చింది. ఈ 8.5కి మనకి డాట్ 2.5 ఇంచులు కదా, 2.5 ఇంచులు కలిపితే గనక పావు తక్కువ 11 ఇంచులు వస్తుంది. అంటే 10.7 అని మనం నోట్ చేసుకుంటాం రాసుకునేటప్పుడు. సరేనండి. పావు తక్కువ 11 ఇంచులు. ఈ పావు తక్కువ 11కి ఖర్చులు 2 ఇంచులు కూడా కలిపితే పావు తక్కువ 13 ఇంచులు వస్తుంది. సరేనండి. ఈ 13 ఇంచీలు అన్నది, అంటే పావు తక్కువ 13 ఇంచీలు అన్నది ఈ స్టార్టింగ్ హుక్కుల దగ్గర నుంచి మన మొత్తం అంతా కూడా ఇదంతా కూడా మనకి ఈ పావు తక్కువ 13 అన్నది కూడా ఇక్కడి నుంచి ఉండాలన్నమాట. ఇలా ఈ లైన్ అంతా కొలిస్తే మొత్తం ఖర్చులతో పాటుగా పావు తక్కువ 13 ఇంచులు ఉండాలి. నాకైతే సరిపోయింది. మీకు ఒకవేళ చాలలేదనుకోండి, ఇంకా ముందుకు ఇలా జరుపుకుని లైన్ ఎంతైతే మీకు తగ్గుతుందో నడుము వెడల్పు ఇలా పెంచుకుని ఇలా ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గరికి కలుపుకోవాలి. సరిపోతే ఓకే, చాలకపోతే అలా కలుపుకోవాలి. సరేనండి. ఆ తర్వాతే కటింగ్ చేసుకోండి. లేదంటే దీనివల్ల ఏమవుతుందంటే కనుక మీరు డాట్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఖర్చులకి ఎక్కువ క్లాత్ అనేది మిగలదన్నమాట, అప్పుడు ఇబ్బంది పడతారు. చాలా వరకు మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేస్తే కనుక చెస్ట్ లూజ్ని పెట్టి నడుంకి ఇలా డాట్ 2.5 ఇంచులు పెట్టారంటే కరెక్ట్గా మీకు సరిపోద్ది. 3 ఇంచులు వెడల్పు హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకైనా సరే సరిపోద్ది, ఎందుకంటే చెస్ట్ లూజ్ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా లైన్ గీస్తాం కాబట్టి. సరేనండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూపించేస్తానండి. కింద నుంచి పైకి ఇక్కడ హుక్కు దగ్గర కూడా 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేయండి. ఈ డాట్ పొడవు అన్నది 2.5 ఇంచులకి స్టిచ్ చేయండి. పావు ఇంచ్ మార్జిన్ తీసుకుని ఈ మెయిన్ డాట్ కూడా 2.5 ఇంచులు పొడవుని డాట్ చేసుకోండి. సరేనండి. ఇది ముందే మనం ఈ 2.5కి పెట్టేసాం కదా, పొడవు మాత్రం 2.5. దాని తర్వాత ఈ సెంటర్ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి ఇంకో 1/2 ఇంచ్కి 2.5 ఇంచులకి ఒక ముక్క మార్కింగ్ పెట్టండి. ఈ 2.5 ఇంచులకి మధ్య నుంచి ఈ కుట్ అనేది వస్తుంది, ఫోల్డింగ్ అన్నది 3.5 ఇంచులు ఈ డాట్ పొడవు అన్నది పెట్టుకోండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఒకవేళ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడాలి అనుకుంటే కనుక నెక్స్ట్ క్లాస్లో నేను స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తానండి. ఈ డాట్స్ స్టిచ్చింగ్ కట్టా అంతా పర్ఫెక్ట్గా చూడాలనుకుంటే కనుక మిస్ కాకుండా చూడండి. లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం నెక్ కటింగ్ చేయలేదు కదా, బ్యాక్ నెక్ని కటింగ్ చేసేసాం. దాని తర్వాత ఈ చూసే ఓపెన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది నెక్ అనేది చూపిస్తాను చూడండి. చూసారా ఎంత అందంగా రౌండ్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం ఫస్ట్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కలిసేటట్టు ఇలా పెట్టుకుని మనం షేప్ బెల్ట్ కోసం కొలత కొలుచుకోవాలి. అంచనాగా కటింగ్ ఎప్పుడు చేయకూడదండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కింద అంచు ఉంది కదా, హుక్కుల దగ్గర మనం ఫిట్టింగ్ దగ్గర రెండింటి దగ్గర కూడా ఈ అంచు దగ్గర నుంచి పై భాగం వైపుకి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఎందుకంటే షేప్ బెల్ట్ కుట్టుకోవడానికి మనకి ఖర్చులకి అనమాట, పావు ఇంచ్ మార్జిన్తో కొడితే 1/2 ఇంచ్ అన్నది మనకి వేస్ట్గా పోద్ది ఆ ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కింద అంచు ఎంతవరకు అయితే ఉందో, ఈ కింద అంచు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకుంటే నాకు హుక్కుల వైపు ఏమో 3.5 ఇంచులు ఉంది, ఇటువైపు ఏమో 3 ఇంచులు ఉంది. ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మనకి హుక్కుల వైపే ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కింద మొత్తం నడుము అంతా కొలిస్తే కనుక బ్యాక్ సైడ్ నడుము అంతా కొలిస్తే 11 ఇంచుల వరకు ఉంది. సరే, ఈ 3 కొలతలతోనే మనం షేప్ బెల్ట్లు అన్నవి కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎల్ షేప్లోని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర మిగిలిన క్లాత్తోనే మనకి చక్కగా మనకి షేప్ బెల్ట్ 2 షేప్ బెల్ట్లు కూడా అంటే 4 ముక్కలు కూడా వచ్చేస్తాయి. చూడండి, కోరంచులు నా వైపు పెట్టాను,
పెట్టిన తర్వాత 11 ఇంచులు వెడల్పు నా నుంచి ముందు వైపుకి 11 ఇంచులు ఉందా లేదా చూసుకున్నాను తర్వాత నా వైపు కింద నుంచి పై భాగం వైపుకి 3.5 ఇంచులు హుక్కుల దగ్గర ఉన్న మార్కింగ్ పెట్టాలి మనకి ఆపోజిట్ లోని ఈ 3 ఇంచులు మార్కింగ్ కింద నుంచి పైకి పెట్టాలి ఇప్పుడు షేప్ ఇచ్చుకోవడం ఒకవేళ రాలేదు అన్న వాళ్ళకి ఈ అంచు దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గర చేసి ఇలా లైన్ డ్రా చేయండి ఈ హుక్కుల దగ్గర ఎంత అయితే ఉందో నాకు 3.5 ఉంది కదా 1 ఇంచ్ తగ్గించుకొని 2.5 పెట్టుకోండి మీకు హుక్కుల దగ్గర ఎంత వస్తే దానికి 1 ఇంచ్ తగ్గించి ఒక మార్క్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడ కలిపి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా కలిపేసుకుంటే ఆటోమేటిక్గా మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట ఇలా కటింగ్ చేసేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇదే షేప్ బెల్ట్ని మళ్ళీ మిగిలిన క్లాత్ మీద మళ్ళీ పెడితే ఇంకో 2 ముక్కలు అన్నవి వచ్చేస్తాయి చూసారు కదా ఇలా అన్నమాట నేను చెప్పిన విధంగా కనుక మీరు కటింగ్ చేసినట్టయితే బ్లౌజ్ ఫోల్డింగ్ని మార్చాల్సిన అవసరం లేకుండా ఒకటే రిధంలోని ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ మిగిలిన క్లాత్లోనేమో 4 షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి కింద మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్ వచ్చేస్తాయి దాని తర్వాత ఇంకా క్లాత్ మిగులుతుంది సైడ్ని గట్ట ఫోల్డింగ్ వైపు క్లాత్ మిగులుతుంది ఆ ఒక క్లాత్తోనే మీకు హెమ్మింగ్ బెల్ట్కి కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తాయి సరేనండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇంచి టేప్తోని ఇలా కొలుచుకోవాలి ఎందుకంటే హ్యాండ్ క్లాత్ వెడల్పు ఎంత పెట్టుకోవాలన్నది నాకు 11.5 ఇంచులు ఉంది ఆర్మ్ రౌండ్ అంతా కొలిస్తే 11.5 ఉంది ఆ 11.5కి 1 ఇంచ్ తగ్గించి మనం హ్యాండ్ వెడల్పు పెట్టుకోవాలి అంటే 10.5 ఇంచులు ఇప్పుడు మిగిలిన క్లాత్ చూసారు కదా నాకు ఇలా మిగిలింది ఈ ఫోల్డింగ్ ని కోరంచల వైపుకి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే 4 మడతలు వస్తాయి చూసారు కదా తర్వాత మనం ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ నుంచి ఏ కొలతలు తీసుకోవాలన్నది చూద్దాం ఫస్ట్ మన వెడల్పు మాత్రం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొల్చే తీసుకోవాలి అంటే 11.5 వచ్చింది కదా 1 ఇంచ్ తగ్గిస్తే 10.5 ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి 10.5 వెడల్పు అన్నది మనకి కావాలన్నమాట మరి ఇంత కావాలంటి చూసారు కదా కనీసం 2 ఇంచులు నాకు తగ్గుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్ ఉన్న 2 పొరలని కొద్దిగా ముందుకు జరిపి అట్లీస్ట్ కింద ఉన్న 2 పొరలన్నా సరే కరెక్ట్గా మనకు కావాల్సిన కొలత ఉండేటట్టు చూసుకుని పై 2 2 లేయర్లకి మనం అతుకులు వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 10.5 ఉందా లేదా చెక్ చేసుకోండి నాకైతే సరిపోయింది సరేనండి అలా ఫోల్డింగ్ మనం జరుపుకోవాలన్నమాట దాని తర్వాత పొడవు కావాలంటే ఆది బ్లౌజ్ నుంచి ఇలాగా భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి కింద ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి కింద చేతుల వరకు ఎంత ఉందన్నది చూసుకోండి నాకు 6.5 ఇంచులు ఉంది ఎగ్జాక్ట్గా అంతే కావాలి అనుకుంటే అంతే ఉంచండి 1 ఇంచ్ మళ్ళీ మనం ఖర్చులు పెంచుకుంటాం కదా 7.5 కింద నుంచి పైకి 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇక్కడ కూడా 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇటువైపు అటువైపు పెడితే ఈ లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి దాని తర్వాత చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఏ సైజు వాళ్ళన్నా సరే చిన్న హ్యాండ్స్కి అంటే 8 ఇంచులు హ్యాండ్ పొడవు వరకు 3 ఇంచులు చంకదింపు పెట్టుకోండి అంతకన్నా పెద్ద హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే 3.5 మిగతాదంతా 3 ఇంచులే సరేనండి దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు ఇలాగా స్ట్రైట్గా ఈ 3 ఇంచుల దగ్గర చేసి స్ట్రైట్గా అడ్డుగా గీయండి తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ మీద 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి ఇలా చక్కగా ఇలా షేప్ ఇచ్చేసుకోండి సరేనండి తర్వాత మనం హ్యాండ్ లూజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి చూసుకుంటే నాకు 6 ఇంచులు ఉంది ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టి 2 ఇంచులు ఖర్చులు కూడా పెట్టుకోవాలి ఖర్చులు మర్చిపోకూడదు సరేనండి ఇలా 2 ఇంచులు ఖర్చులు పెట్టుకుని ఇప్పుడు ఈ చివరి నుంచి 2 ఇంచుల ఖర్చుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి ఈ 2 ఇంచులది కూడా లైన్ డ్రా చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అన్నది ఉంటుంది దాని తర్వాత కటింగ్ చేసేసుకోండి ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకేంటంటే చంక దగ్గర మనకి పైన ఉన్న 2 లేయర్లకి మనకి అతుకులు అనేది పడుతుంది ఒకటి ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసి సెంటర్లో ఇక్కడ పైన ఒక కట్ పెట్టండి దాని తర్వాత ఇక్కడ నేను ఇలా కట్ చేసి తీసేస్తానండి మనకి లైనింగ్ మిగిలింది కదా ఆ మిగిలిన దాని దగ్గర ఇక్కడ కోరంచులు ఉన్నాయి మనకి ఫినిషింగ్ బాగోదు కాబట్టి కోరంచులు కట్ చేసి తీసేస్తున్నాను దాని తర్వాత ఇంచీ టేప్తో కొలుచుకుని ఒక 1 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇది ఖర్చుల కోసం దాని తర్వాత తగ్గిన ముక్కలు ఉన్నాయి చూసారా ఈ ముక్కలకి ఈ తగ్గిన అంచుకి ఈ అరించ అన్న లైన్ అన్నది వచ్చేటట్టు ఇలా పెట్టి ఇలా పెట్టినప్పుడు ఏమంటే కిందనున్న మనకి హ్యాండ్ క్లాత్ పై భాగం వైపుకి కనిపించకూడదు అలా అయితే మనం పెట్టిన ముక్కలు అతుకులకి సరిపోయిందని అర్థం ఇప్పుడు ఇలా వెనక వైపుకి తిప్పి కిందనన్న లేయర్లు అయితే పూర్తిగా మనకు కావాల్సిన షేప్లో ఉంది కదా ఆ షేప్ అంచు అంటే కట్ చేసేస్తే మనకి కావాల్సిన ముక్కలు అనేవి వచ్చేస్తాయి ఇలా ఈజీగా కటింగ్ చేసుకోవాలి అంతే తప్ప అంచనా ప్రకారంగా కట్ చేసి ఇగుడు దిగుడు చేసి వంక టింకర్ చేయకూడదు తర్వాత ఈ పైన ఉన్న దానికి లేయర్లు పెట్టేసి మనకి అంటే తక్కువ ఉన్న ముక్కలకి ఆ ముక్కలు అతికించేసి ఇలాగా ఇలా ఓపెన్ చేశాను సెంటర్కి ఇలా కరెక్ట్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకుని
మనం లోతు తీసుకోవాలి కదా 2 ఇంచులు అటువైపు నుంచి 2 ఇంచులు ఎప్పుడూ కూడా అటు రెండు ఇటు రెండు వదిలేసి మధ్య భాగంలో ఉన్న దాన్ని ఇలా సెంటర్కి సెంటర్ భాగం తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే డౌన్ తీయాలి ఏ సైజ్ అన్న 1 ఇంచ్ డౌన్ తీస్తే సరిపోద్ది సరేనండి ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి ఇది నేను ఇప్పుడు కటింగ్ చేయట్లేదండి మీకు ఆ తెలియడం కోసం నేను మార్కింగ్ చేశాను మీకు స్టిచింగ్ వచ్చుంటే గనక స్టిచింగ్ చేసేటప్పుడు చేసి మీరు कटिंग चेसुकोंडि लेदंटे कनुक नेनु स्टिचिंग वीडियो चूपिस्तानु तर्वात कटिंग चेसुकोंडि एप्पुडु कूडा मनकि ओरिजिनल पीस नि जॉइंट चेसुकुन्न तर्वात मनं आ कट अनेदि तीसुकोवालि अतुकुलु वेसुकुनि अवन्नी वेसुकुन्न तर्वाते मनं आ षेप तीसुकोवालि अला अयिते मी ब्लौज पाडवकुंडा उंटदि इदि चूसारु कदा इदि ओरिजिनल पीस नेनु कोर अंचुलु पैकि उंडेटट्टुगा पैन किंद उन्नायि कटिंग उन्न अंचुलु रेंडु ओक वेपुकि वच्चेटट्टुगा इला फोल्ड चेसि पेट्टुकुन्नां मन डिजाइन बेट्टि ओरिजिनल पीस फोल्डिंग अनेदि उंटदि दानि तर्वात फस्ट एप्पुडु कूडा बैक साइड फोल्डिंग एप्पुडु कूडा फोल्डिंग वेपे उंडेटट्टु कटिंग चेयालन्नदि फस्ट रूल अन्नमाट इला चूसारु कदा इलाग मनं फोल्डिंग नि करेक्ट गा फोल्डिंग दग्गरिकि इला पेट्टि ఇక్కడ బ్యాక్ పార్ట్ ని ఇలా అరేంజ్ చేస్తాం దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ని ఇలాగ మనం సెట్ చేసుకుంటాం కానీ ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే కింద ఉన్న క్లాత్లు మొత్తం రెండు పొరలు కూడా మనం అనుకున్న దగ్గరికి ఉన్నాయా లేవా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేస్తానండి అతిగా వేస్ట్ గా రఫ్ కట్టింగ్ చేయకూడదు బ్లౌజ్ పీసులు అన్నవి 75% సెంటీమీటర్ ఇలాంటి బెనారస్ క్లాత్లు అన్నవి 80 సెంటీమీటర్లు 75 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి లేదంటే ఒక మీటర్ ఉంటాయి అందుకని ఏంటంటే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అతిగా వేస్ట్ గా కట్ చేయకూడదు చేస్తే మనకి షే బెల్ట్ కట్ట మనకి తగ్గిపోతాయి అలాగే పొడవు కూడా తగ్గిపోద్ది హ్యాండ్స్ పొడవుకి కాబట్టి ఇలా అంచులు అంటే చక్కగా కటింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసే ముందు ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎల్ షేప్ లో మనకి క్లాత్ మిగిలింది మనకి లైనింగ్ కూడా సేమ్ ఇలాగే మిగిలితే నాలుగు ముక్కలు వచ్చాయి ఇది క్లాత్ తక్కువ కాబట్టి మనకి రెండు ముక్కలే కావాలి కాబట్టి వచ్చేస్తాయి ఇలా చూసుకోండి కింద ఉన్న లేయర్ చూసారా నాకు చాలా తక్కువ ఉంది అది ఉందో లేదో ముందు మనం షేప్ బెల్ట్ కి చూసుకోవాలన్నమాట అలా చూసుకోవాలంటే కిందనున్న తక్కువ ఉంది అని అనిపించినప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ పొడవు మొత్తం ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నేను ఇలా క్లాత్ కట్ చేసేస్తాను ఇప్పుడు ఇటువైపుకి క్లాత్ తిరగేసి ఇలా చూసుకొని రెండు అంచుల్ని ఒక దగ్గరికి వచ్చేటట్టు పెట్టి ఇప్పుడు అరేంజ్ చేసుకొని షేప్ బెల్ట్ ని కట్ చేసుకుంటే బాగుంటదన్నమాట ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మనకి ఎందునున్న లేయర్ ఉంది కదా అని కట్ చేశారు అనుకోండి ఒక షేప్ బెల్ట్ బాగుంటది ఇంకోటి చిన్నదైపోద్ది అది మళ్ళీ ఎక్కడ కటింగ్ చేయాలి ఎలా తీయాలి అన్నది తెలియదు ఆ తర్వాత ఏంటంటే తారుమారు అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కిందన కూడా దారాల కింద వస్తుంది కాబట్టి ఇలా కింద లైన్ కూడా నేను ఇలా ట్రిమ్ చేసేస్తాను సరేనా ఇప్పుడు ఇలా మనకి షేప్ బెల్ట్ అనేది కట్ అయిపోయింది ఇప్పుడు కింద మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా ఈ రెండు అంచులు కరెక్ట్గా ఉన్నాయి లేవో చెక్ చేసుకోండి లేదంటే కనుక మీరు చాలా ఇబ్బంది పడాల్సిన వస్తుంది ఎందుకంటే షోల్డర్ దగ్గర చేస్తే క్లాత్ ఉండదన్నమాట ఇలా చక్కగా ఇలా అరేంజ్ చేసుకుని క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి కానీ ఈ లైనింగ్ కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇదే ఫోల్డింగ్ మీద లైనింగ్ మీకు ఎలా అయితే చూపించానో ఒకే ఫోల్డింగ్ మీద కటింగ్ అదే రకంగా ఒరిజినల్ పీస్ కూడా ఒకే ఫోల్డింగ్ మీద ఈ కట్లన్నీ అవుతాయండి ఓపెన్ చేసి ఇలా మనం ఓపెన్ చేసి ఎప్పుడు కూడా లైనింగ్ని కటింగ్ చేయకూడదు ఫోల్డింగ్ మీదే చేయాలి రెండు పీసులు ఒకేసారి కట్ అవ్వాలి అలా అయితేనే తారుమారు అయ్యే ప్రసక్తులు మీకు ఉండవు బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తి అస్సలు ఉండదు ఇప్పుడు ఇలాగ లైనింగ్ని ఒకవేళ మీరు జరుగుపోద్ది అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీరు పిన్నులు పెట్టేసుకున్నారు అంటే కనుక ఇంక అసలు జరగకుండా ఉంటుందన్నమాట ఇలా ఫటాఫట్ మనకి కటింగ్ అనేది చేసేసుకోవచ్చు పిన్నులు యూస్ చేశారు అంటే కటింగ్లోనే స్టిచ్చింగ్లోనే కూడా చాలా మనకి హెల్ప్ అవుతుంది సరేనండి మీకు అలా కూడా చూపిస్తున్నాను ఇలా కూడా చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినట్టుగా నార్మల్గా కటింగ్ చేయొచ్చు లేదనుకుంటే ఇలా పిన్నులు పెట్టేసి కటింగ్ చేసినా సరే కదలకుండా ఉంటుంది సరేనండి ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ ఎప్పుడూ కూడా ఇందాక లైనింగ్ చూపించినట్టుగా ఫోల్డింగ్ కొద్దిగా ముందుకు జరిపి ఫోల్డ్ చేసాం కదా అలా కాకుండా నాలుగు మడతలో కూడా ఒకేసారి దగ్గరకు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా అతుకులు ఉంటే కనుక చంక భాగంలోని ఖర్చుల్లోకి మాత్రమే పోవాలి ఒరిజినల్ వైపు లైనింగ్ కాబట్టి మనకి బయటకు ఉన్నా పర్వాలేదు కానీ అది లోపల వైపే ఉంటుంది కాబట్టి కనిపించదు కానీ ఒరిజినల్ పీస్ బయటకు కనిపిస్తుంది కాబట్టి చంక దగ్గర మాత్రమే అతుకులు వచ్చేటట్టుగా చేసుకోవాలి సరేనండి చూసారు కదా నాలుగు పొరలు కూడా ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా కటింగ్ చేసుకుని ఇక్కడ దారాలు వస్తాయి కాబట్టి నేను ఇలా ట్రిమ్ చేసేస్తాను ఇప్పుడు చిన్న చిన్న అతుకులు వస్తాయి అవి మనం వేసుకోవచ్చు సరేనండి మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయింది ఇలా కటింగ్ చేసుకోండి మీరు షోల్డర్ ఇలా పెట్టుకుని వెడల్పు మెడ వెడల్పులు మాత్రం పెంచుకున్నారు అంటే కనుక మీకు భుజాలు కూడా జారకుండా బ్లౌజ్ చాలా బాగా కుదురుతుందండి స్టిచ్చింగ్ క్లాస్ కూడా చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ చేసి మీకు నేను చూపిస్తాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి